हेलो एवरीवन, वेलकम टू एंट्री ऐप। दिस इज साइबाबा तुर्पाटि। ई वीडियो मनम एसबीआई नुंची कोत्तगा वच्चिन अपडेट गुरिंचि अयिते इन डिटेल गा एक्सप्लेन चेसुकुंदाम। सो दिस इज नॉट अबाउट एसबीआई क्लर्क, इट इज अबाउट एसबीआई फार्मासिस्ट एग्जाम। एक्चुअल गा वच्चेसि एसबीआई फार्मासिस्ट एग्जाम 23rd मेन जरगाल्सिंदि, अंटे इंकोक 4 डेस लो एग्जाम अनेदि जरगाल्सिंदि। सो टोटल वेकेंसी 67 वेकेंसी तो एग्जाम अनेदि जरगाल्सिंदि, बट డ్యూ టు కోవిడ్ ఎగ్జామ్ అనేది డిఫర్ చేశారు. సో డీటెయిల్గా వెళ్తే మనకి నోటీస్ ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో 23rd జరగాల్సిన ఎగ్జామ్కి సంబంధించి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూద్దాం నోటీస్. ఓకే, సో ఈ విధంగా ఓపెన్ చేసినట్టయితే మనకి నోటీస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఎగ్జామ్ అనేది 23rd జరగాల్సింది, ఆ ఎగ్జామ్ అనేది డిఫర్డ్ టిల్ ఫర్దర్ నోటీస్. ఓకే, సో ఫర్దర్ నోటీస్ వరకు ఎగ్జామ్ అనేది డిఫర్ చేశారు. మనకు పోస్ట్పోన్ చేసి ఎగ్జామ్ డేట్ అనేది మళ్ళీ ఇవ్వలేదు. ఎందుకు అంటే డ్యూ టు కోవిడ్ 19 పాండమిక్. ఓకే, కోవిడ్-19 పాండమిక్ వల్ల ఆన్లైన్ ఎగ్జామ్ అనేది 23rd మే జరగాల్సిన ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎస్బీఐ క్లర్క్ అండి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇది ఎస్బీఐ క్లర్క్ కాదండి. ఓకే, ఎస్బీఐ క్లర్క్ కాదు, దిస్ ఈజ్ అబౌట్ ఎస్బీఐ ఫార్మాసిస్ట్. ఓకే, ఈ ఎగ్జామ్ అనేది. ఓకే, సో ఇది ఓన్లీ 67 వేకెన్సీస్ మాత్రమే. సో ఎస్బీఐ క్లర్క్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఎస్బీఐ క్లర్క్ ఈజ్ ఆఫ్ 5000 వేకెన్సీ. ఓకే, ఆల్ ఓవర్ ఇండియాలో తీసుకుంటే మనం వేకెన్సీ వచ్చేసి 5000 వేకెన్సీ. సో ఇప్పుడు క్లియర్గా చూసుకుంటే ఎస్బీఐ ఫార్మాసిస్ట్ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయింది. ఓకే, కాబట్టి ఎస్బీఐ క్లర్క్ కూడా పోస్ట్పోన్ అవ్వచ్చు అని చాలామందికి డౌట్ ఉంటుంది, బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే పోస్ట్పోన్ అవుతుంది అనుకోవడం కంటే పోస్ట్పోన్ కాదు. ఓకే, ఎగ్జామ్ అనేది జూన్లోనే ఉంటుంది, సో మనం ప్రిపేర్ అవుతాం ఇప్పుడే అని చెప్పి మీరు ప్రిపేర్ అవ్వడం అనేది కరెక్ట్, కానీ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ప్రిపేర్ అవ్వడం ఎందుకు అని చెప్పి మీరు రియాక్స్ అయితే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు వెనకబడిపోతారు. సో దట్ ఎగ్జామ్ అనేది జూన్లో ఉంది. ఓకే, జూన్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. ఓకే, జూలై 31న మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉందని చెప్పి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సింది. ఎందుకంటే వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ టైం అనేది లేదండి. ఇప్పుడు మే ఎండింగ్ వచ్చేసాం, ఇంకో 10 డేస్ ఉంది. సో మనకి హార్డ్లీ ఒక 50 డేస్ ఉంది ఆ మెయిన్స్ ఎగ్జామ్కి తీసుకుంటే, కాబట్టి మీరు ఇప్పుడే ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. ఓకే, ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పి ఆ రూమర్స్ నమ్మి మీ ప్రిపరేషన్లో వెనకబడకండి. ఓకేనా, సో ఎగ్జామ్ అనేది మోస్ట్లీ పోస్ట్పోన్ అవుతుందా అని ఛాన్సెస్ ఉన్నాయంటే నేనైతే లేదనే చెప్తాను. ఎందుకంటే ఎస్బీఐ ఫార్మాసిస్ట్ అనేది ఎగ్జామ్ ఓన్లీ ఫర్ 67 వేకెన్సీస్. ఓకే, ఓన్లీ 67 వేకెన్సీస్ కాబట్టి దీనికి ఒక పెద్ద ప్రయారిటీ అనేది ఉండదు. బట్ ఎస్బీఐ క్లర్క్ అనేది ప్రెస్టీజియస్ ఎగ్జామ్ అండ్ ఆల్సో 5000 వేకెన్సీస్ కాబట్టి ఎగ్జామ్ అనేది మోస్ట్లీ పోస్ట్పోన్ చేయరు. ఎందుకంటే 5000 వేకెన్సీ ఈజ్ ఏ హ్యూజ్ కంపేర్ టు 67 వేకెన్సీస్ కాబట్టి. సో కంటిన్యూ విత్ యువర్ ప్రిపరేషన్. ఓకే, రూమర్స్ని నమ్మకండి, ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా జూన్లో ఉంటుంది. ఓకే, జూన్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామ్ ఆల్రెడీ మన దగ్గర డేట్ ఉంది, దట్ ఈస్ 31st జూలై. ఓకే, సో ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.